శ్రీకాకుళం జిల్లా రాజం ప్రాంతంలో వివిధ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పట్టా ప్రముఖులు ఉపాధ్యాయులు వివి అచ్యుతా కుమార్ సహకారంతో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. శుక్రవారం రాజం పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు 50,000 రూపాయలు విలువైన సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ అధ్యక్షులు కొత్త సాయి కుమార్, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు మక్కా అప్పలనాయుడు, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పిల్ల తిరుపతిరావు, రాజం జోనల్ కో కన్వీనర్ డోల వాసుదేవరావు, ఏపీటీఎఫ్ నాయకులు బేవర శ్రీనివాసరావు, మురపాక వెంకటరమణ, లంకా రామకృష్ణ, గురునాథ స్వామి, విశ్వనాథం, ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అప్పారావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం రాక ఒక స్కూల్ పెట్టుకున్నాను. ఆయన 15 మందితో స్కూల్ మెయింటైన్ చేసుకొని కరస్పాండెంట్గా మెయింటైన్ చేస్తున్నాను. అటువంటి కరస్పాండెంట్గా మెయింటైన్ చేసిన వ్యక్తి ఈ రోజున నేను ఆత్మహత్య చేసుకుంటానో కరస్పాండెంట్ ఆత్మహత్య చేసుకుంటానో మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది. టీచర్స్ 10 జీతం ఇవ్వలేక నా పరిస్థితి ఆపలేక ఇంటికి అయిందంటే ఇల్లు గడవక కరస్పాండెంట్ చేస్తుంటే చాలా బాధపడింది. ఇక్కడ కార్పొరేట్ సెక్టర్ పక్కన పెట్టండి. కొన్ని మందులు అంటే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు లాభాలు పొందారు. ఒక 2 సంవత్సరాల్లో వాళ్ళు కష్టం వచ్చినంత మాత్రం ఏమీ కాదు. కానీ ఒక చిన్న చిన్న స్కూల్లో పనిచేస్తున్న కష్టపడండి. ఆ పరిస్థితి అంటే టీచర్ యొక్క పరిస్థితి అనేది ఎంత ధైర్యంగా ఉండదో ఆలోచించాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఇది సహకారం కాదు. మా ఏపీఎఫ్ తరఫున ట్రాక్ టీచర్స్గా మా ఏపీఎఫ్ తరఫున ఏదో చేద్దామని మా సభ్యులు కాగేసరికి అందరూ కలిపి దానికి కూడా సాయిగా కూడా ఇలా మాట్లాడేసరికి మా జిల్లా అధ్యక్షుడు భద్రమోహన్ అయ్యారు కానీ మండల అధ్యక్షులు కానీ అందరూ కూడా మనం చేద్దాం మనం నిలబడతామని చెప్పడంలో మరి ఈ విషయంలో మేము ఇలా